వారమంతా ఆట, వీకెండ్లో వేట. ఇదే బిగ్ బాస్ గేమ్. ఈ వీకెండ్లో కూడా రెండు ఎపిసోడ్స్ను స్పెషల్గా ప్లాన్ చేశారు. మొదటి రోజు ఆటగాళ్ళందరి తప్పప్పుల గురించి పంచాయతీ జరిగింది. రెండవ రోజు ఆటపాటల నడుమ ఎలిమినేషన్ కూడా ముగిసింది. ఇందుకీ ఈ వారం బిగ్ బాస్ హౌస్ గేట్ ఎవరి కోసం తెరుచుకుంది? ఈరోజు ఎపిసోడ్ మొదలవుతూనే దేవిశ్రీ ప్రసాద్ ఎంటర్ అయ్యాడు. అతను చేసిన కొత్త ప్రైవేట్ సాంగ్ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి నిలబడ్డాడు. తనని సాధారణంగా ఆహ్వానించిన నాగ్ ముందుగా అతను చేసిన ఓ పిల్ల అనే పాటను ఆడియన్స్కు చూపించారు. దాని గురించి కాసేపు ముచ్చటించిన తర్వాత హౌస్ మేట్స్ ముందుకి దేవిని తీసుకువెళ్లారు. అర్జున్ సత్యాల విషయంలో సెటైర్లు వేసి నవ్వించారు. దేవిశ్రీ కంపోజ్ చేసిన పాటలతో ఒక గేమ్ కూడా ఆడించారు. ప్లేయర్స్ అందరినీ రెండు టీములుగా విభజించారు. కొన్ని చీటీల్లో దేవి పాటల పల్లవులు రాశారు. ఒక్కో టీం నుంచి ఒక్కొక్కరు వచ్చి తాము తీసిన చీటీలో ఉన్న పాటని తమ టీంకి అర్థమయ్యేలా బొమ్మ గీసి చూపించారు. ఇదే గేమ్. రెండు టీముల వాళ్ళు హుషారుగా పాల్గొన్నారు. ఒక టీం బాగా గెస్ చేసి గెలిచింది, మరొక టీం వెనుకపడి ఓడింది. మొత్తానికి ఈ ఆట సరదాగా గడిచిపోయింది. అందరికీ బాయ్ చెప్పి దేవిశ్రీ వెళ్ళిపోయాడు. తర్వాత కాసేపు సామెతలతో అందరి మనసుల్లోని మాటల్ని బయట పెట్టించే ప్రయత్నం చేశారు నాక్. అక్కడ కొన్ని సామెతలు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎవరికి సూట్ అవుతుందో వారి మెడలో వేయాలి. ఏమిరా ఎగిరిపడ్డావంటే అదొక పల్టీలే అనే సామెతని రాజ్కి తగిలించింది ఫైమ. ఏదో ఒకటి చేసేసి అది తన స్ట్రాటజీ అని చెప్పే లక్షణం తనకి ఉంది. ఆకులా వచ్చి మేకయ్యడం అంటూ శ్రీహాన్కి గీతు కాంప్లిమెంట్ ఇచ్చింది. గీతు అగ్గికి ఆజ్యం పోస్తుంది అని ఇనయ అంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి సామెతని కూడా గీతుకే తగిలించింది మెరీనా. ఇలా ప్రతి ఒక్కరూ ఇతర కంటెస్టెంట్లపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అయితే ప్రతి దానిలోనూ ఏదో ఒక పాజిటివ్ విషయం వెతికి మరీ మంచితనం ప్రదర్శించే బాలాదిత్య ఈసారి కూడా తమాషా చేశాడు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే సామెత రోహిత్కి సెట్ అవుతుందన్నాడు. అతను అన్నీ ఉన్న ఆకు కనుక ఎగిరిపడటం లేదన్నాడు. ఇక ఆదిరెడ్డి కూడా ఇదే తరహాలో వచ్చేశాడు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అనే సామెత బాలాదిత్యకు సరిపోతుందన్నాడు. అతను మంచోడు కనుక అందరినీ మంచోళ్ళనే అనుకుంటాడు అని చెప్పాడు. ఈ రెండు సామెతలు సాధారణంగా నెగిటివ్ సెన్స్తోనే వాడతారు తప్ప పాజిటివ్గా చెప్పరు. మరి వీళ్ళిద్దరూ ఇలా చెప్పడం చూస్తూ ఉంటే సేఫ్ ఆడారా లేక అసలు వీళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాలేదా తెలియడం లేదు. ఆటలు ఆడుతూనే ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగ్. చివరికి ఇన్నయ్య చంటి మిగిలిపోయారు. బ్రేక్ తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది అని నాగ్ చెప్పడంతో ఇంట్లో చిన్నపాటి హంగామా మొదలైంది. సూర్య బోరు బోరున ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే, ఎవరు వెళ్ళినా బాధే అంటూ గుక్క పెట్టాడు. నేను ఎవరికి దగ్గరైతే వాళ్ళు నాకు దూరం అయిపోతారు అంటూ సెంటిమెంటల్ డైలాగ్స్ కూడా కొట్టాడు. ఒక మూలకు వెళ్ళి అతను కుమిలిపోతూ ఉంటే ఇన్నయ్య వెళ్ళి ఓదార్చడం స్టార్ట్ చేసింది. అతన్ని హక్ చేసుకుంది, కన్నీళ్లు తుడిచి మరీ కూల్ చేయడానికి ట్రై చేసింది. మరొక వైపు ఫైమా కూడా ఏడుపు అందుకుంది. వీడిద్దరూ కావలసిన వారే అంటూ చంటి దగ్గర బాధపడింది. ఇదొక ఆట, తప్పదు అంటూ చంటి ధైర్యం చెప్పాడు. ఆమె వినకపోవడంతో కాస్త గట్టిగా కూడా చెప్పాడు. బ్రేక్ ముగిసాక చంటి ఎలిమినేట్ అవ్వడంతో ఇనయ్య గుక్క పెట్టింది. చంటిని వాటేసుకుని నువ్వొద్దు నేను వెళ్ళిపోతా అంటూ ఒకటే ఏడ్చింది. ఎంతకీ వదలలేదు. చంటి ఎలాగో తప్పించుకుని తట్టాబుట్టా సర్దుకున్నాడు. అందరికీ బాయ్ చెప్పి బయలుదేరాడు. అతను గేటు దాటే వరకు కూడా సూర్య, ఇనయ, ఫైమా శోకాలు పెడుతూనే ఉన్నారు. కొద్ది రోజులు తమతో ఉన్న వ్యక్తి వెళ్తూ ఉంటే కాస్త బాధ అనిపిస్తుంది, కానీ మరీ ఈ రేంజ్లో ఎడవడం చూస్తూ ఉంటే ఇదేమైనా స్క్రిప్ట్ ఏమో అనే అనుమానం కూడా రాకపోలేదు. స్టేజ్ మీదకి వచ్చిన చంటి చిన్న పని అప్పగించారు నాక్. ఒక ఐదుగురిని 35 కంటే తక్కువ మార్కులు వేయమన్నారు. తప్పదు కాబట్టి ఒక ఐదుగురికి 34.5 మార్కులు వేసి కానీ చేశాడు చంటి. ఆ తర్వాత 75 కంటే ఎక్కువ మార్కులు ఒక ఐదుగురికి వేయమంటే వేసి కారణాలు కూడా చెప్పాడు. మెరీనాని మదర్ ఇండియా అన్నాడు. ఫైమా అందరినీ నవ్విస్తుంది అని, సూర్య చాలా మంచోడు అని, రేవంత్ గారాభంగా పెరగడం వల్ల అలా ఉంటాడే తప్ప మంచి మనసున్నవాడు అని చెప్పాడు. ఇక శ్రీహాన్ కైతే ఆట మీద ఫుల్ క్లారిటీ ఉందన్నాడు. ఆ తరువాత మిగతా వాళ్ళకి కూడా మార్కులు వేయమని చెప్పాడు నాగ్. ఇక చంటి ఇనయాకి 100కి 100 వేసేసాడు. తను చాలా ఇంప్రూవ్ అయింది అని చెప్పాడు. ఆదికి గీతుకి ఆట మీద ఫుల్ పట్టుందన్నాడు. బాలారిత్య చాలా మెచ్యూరిటీతో తెలివితో ఆడుతున్నాడు అని చెప్పాడు. అయితే ఎక్కడో అతి మంచితనం అనే ముసుగు ఉంది అని, దాన్ని తీసేయాలి అని, ఎప్పుడు ఏది అనిపించినా నేరుగా వెళ్ళి తెలుసుకోవాలి తప్ప ఎవరో చెప్పింది వినొద్దు అని కీర్తికి సలహా ఇచ్చాడు. బ్యాలెన్స్డ్గా ఉండమని రేవంత్కి కూడా చెప్పాడు. ముందు ఎందుకు అలా చేస్తున్నావో వివరంగా చెప్పాకే ఏదైనా చేయమని గీతుతో అన్నాడు. ఆ పైన సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక తర్వాతి ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అంటే హౌస్లో చిన్నపాటి యుద్ధమే మొదలవుతుంది. ఆల్రెడీ రేవంత్కి బాలాదిత్యకి ఆర్గ్యుమెంట్ జరిగినట్లు ప్రోమోలో చూపించారు. రేవంత్ తనని నామినేట్ చేసిన రీజన్కి సుదీప కూడా సీరియస్ అయినట్లు కనిపించింది. మరి మిగతా వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారో దానికి ఎలాయో చూడాలి.